దేవనామానికి మహిమ కలుగునుగాక. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియులందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈరోజు మనం మన దేశం కొరకు, మన రాష్ట్రము కొరకు, మన రాష్ట్ర ప్రజల కొరకు మనం ప్రార్థించవలసిన వారం అన్నాం కనుక మనందరం ప్రార్థిద్దాం. మన దేశము కొరకు, అదే రీతిగా మన దేశ రక్షణ కొరకు, మన దేశ కాపుదల కొరకు అందరం కలిసి ఈరోజు ఇంటర్సెషన్ చేస్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే ప్రేమింతు, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీ వెను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు యేసు, నిన్నే ప్రేమింతును. నీవెను నిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గము సాగెదా, నీరసించక సాగెదా, నీవెను సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నీవెను నిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గము దీరుగా. ఈరోజు మనందరం మన ప్రపంచం గురించి మనం ప్రార్థిద్దాం. ఎందుకనంటే దేవుడు మనకి ఇటువంటి స్థితిని మనకు దయచేశాడు. మనం ఇతరుల గురించి ప్రార్థన చేసే మనసు మనం కలిగి ఉన్నాం. యేసయ్యా, మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను నువ్వు సురక్షితంగా ఉంచు ప్రభువా. ఏ తెగులును నేను గుడారమును సమీపించదు అని నీ వాగ్దానం చేసిన గొప్ప దేవుడు, అందును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మీరే కాపుదల దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ గురించి ప్రభువా, ప్రభువా తెగులు వస్తుందేమని ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భాల్లో నీవు మాతో ఉన్న దేవుడు, నీవు మాతో ఉండి మాకు కాపుదల దయచేసే దేవుడు అయి ఉన్నావయ్యా. హల్లెలూయా. అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు సంరక్షించండి అయ్యా. మీ కృపాక్షేమంతో మీరు భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను స్వామి. అయ్యా, మా దేశానికి మీరు రక్షణ, మా దేశానికి మీరు కాపుదల దయచేయండి అయ్యా. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి పల్లెటూరును, ప్రతి సిటీస్ని మీరు కాపుదల దయచేయమని
ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను, మిత్రులను, బంధుమిత్రాదులందరికీ మీరు రక్షణ దయచండి, కాపుదల దయచండియ్యా, సంరక్షించండియ్యా, భద్రపరచుకోమని, మీ కాపుదలతో భద్రపరచుకోండి యేసయ్యా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నిన్ మహిమై నన్మయిల్లా పరిశుద్ధ స్థల తూడుదే. దేవా నిన్ మహిమై నన్మయిల్లా పరిశుద్ధ స్థల తూడుదే. దేవా ప్రసన్నమే పాడదాం. దేవా నిన్ మహిమై నన్మయిల్లా పరిశుద్ధ స్థలతూ కూడుదే. దేవా నిన్ మహిమై నన్మయిల్లా పరిశుద్ధ స్థలతూ కూడుదే. దేవా ప్రసన్నమే మన పక్క రాష్ట్రాల గురించి కూడా ప్రార్థిద్దాం. యేసయ్యా, మన పక్క రాష్ట్రాన్ని మీరు దీవించండి అయ్యా, సంరక్షించండి అయ్యా, కృపాక్షేమంతో మీరు భద్రపరచుకోండి యేసయ్యా. మీ సన్నిధానాన్ని మా పైన కుమ్మరించండి స్వామి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను మీరు సంరక్షించమని అయ్యా. 91 కీర్తన 10వ వచనం ప్రకారం ప్రభువా, ఏ తెగులను నీ గుడారంను సమీపించుదని మీరు వాగ్దానం చేసినారు. నమ్మదగిన దేవుడు వేసయ్యా, మీరు మాకు కాపుదల దయచేయండి అయ్యా, మీరు మాకు క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అనేక ప్రికాషన్స్ ప్రభు మా గవర్నమెంట్, ప్రభుత్వం వారు మాకు ఇచ్చారు ప్రభువా. మేము ప్రతిదీ కూడా పాటించడానికి మీరు సహాయాన్ని దయచేయండి అయ్యా. అట్లు జ్ఞానాన్ని, అట్లు శక్తిని, అట్లు బలాన్ని మా అందరి జీవితాలు దయచేయండి అయ్యా. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వాళ్ళ జీవితంలో మీరు గొప్ప కార్యం మీరు దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో గురై ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో పాలై ఉన్నారో, వాళ్ళందరినీ మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని యేసునామములో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దయచేయండి అయ్యా, మీరు సంరక్షించండి అయ్యా, మీరు కృపాక్షేమంతో మీరు భద్రపరుచుకోమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీ కాపుదల మా పైన కుమ్మరించండి యేసయ్యా, మీ కనుదృష్టిని మా పైన కుమ్మరించండి స్వామి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కాపుదల దయచేయండి అయ్యా, మా ఇరుగు పొరుగు వారికి కాపుదల దయచేయండి. ఎటువంటి వైరస్ మాకు దారి చేరకుండా మీ కాపుదలతో మాకు సంరక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా గృహాలకి మీరు కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా, మా పట్టణాన్ని మీరు కాపాడండి యేసయ్యా. మా విజయవాడ గ్రామాన్ని మీరు కాపాడండి యేసయ్యా. మా గణవరం కాపాడండి యేసయ్యా. మా రాష్ట్ర ప్రజలను మీరు కాపాడండి యేసయ్యా.
ఎవరు అన్యాయంగా కొట్టుకోపోడగడదు ప్రభు. అవి రక్షణ సువార్తను ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లడిపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ ఉదయకాలపు సమయంలో ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో మీరు మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరు గొప్ప కార్యాన్ని మీరు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా అదే రీతిగా ప్రభు సిస్టమ్ ద్వారా కెమెరాస్ ద్వారా లైవ్ ఇంటరప్ట్స్ వచ్చినా కానీ ప్రభు ఈ లైవ్ని కొనసాగించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రత్యేకంగా మీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మీ సన్నిధానాన్ని మా పైన కుమ్మరించండి అయ్యా. మా దేశానికి మీరు కాపుదల దయచేయండి అయ్యా. ఇతరుల దేశాలకు కూడా మీరు కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, ఈదులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడి దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ పాడదాం ఆరాధన. అవును ఆరాధన. నీ వంటి వారు నీవే పరిశుద్ధుడా, దూతగణము నిత్యము పోగి నీకు సాటెవ్వరు. నిన్న స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయ చేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు చుచు అనుక్షణము పరవశించన, నీ కృపలోనే పరవశించన. మహోన్నతమైనని ఉపకారములు అనుక్షణము పరవశించిన, నీ కృపలోనే పరవశించిన. మహోన్నతమైనని ఉపకారములు చుచు అనుక్షణము పరవశించిన, నీ కృపలోనే పరవశించిన. మహోన్నతమైనని ఉపకారములు పరవశించిన, నీ కృపలోనే పరవశించిన. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఏవులే లేఖకు మించిన దీవెన దైవమే. నా ప్రతి ప్రార్థనకు
కొద్ది నెలలోనే ప్రభా ఈ వైరస్ సోకించింది కానీ ప్రభా దీని ద్వారా ఎవరు కూడా అపాయానికి గురవకుండా ప్రతి ఒక్కరు మీరు సంరక్షించండి యేసయ్యా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఏ కీడు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీ జనులను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా ఈ లైవ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ మీరు రక్షణ మార్గాన్ని మీరు సరళము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా మీరు కాపుదల దయచేస్తే మా జీవితాల వెలుగు ప్రభువా ఇది మా జీవితాల్లోకి వస్తే అది మా జీవితంలో వెలుగు అవుతుంది ప్రభువా యేసయ్యా అవునయ్యా హల్లెలూయా 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 నీవే మార్గమయ్యా నీవే సత్యమయ్యా నీవే జీవమయ్యా మా దేశాన్ని మా గ్రామాన్ని మా గ్రామ ప్రజలను అయ్యా ఎవరైతే ప్రభువా అనారోగ్యానికి గురై ఉన్నారో వాళ్ళందరికీ రక్షణను మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా హల్లెలూయా అవునయ్యా హల్లెలూయా 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 మీరు కాపుదల దయచేయండి అయ్యా పరమత హల్లెలూయా ప్రభువా మీకు స్తోత్రం చేసయ్యా మా దేశాన్ని మా గ్రామాన్ని మా గ్రామ ప్రజలను మీరు రక్షించండి మీ కృపాక్షేమంతో మీరు భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను స్వామి అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా మీ సన్నిధానంలో మీరు మాకు కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా మీ దహించు అగ్ని మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా ఏ కీడును మాకు సంభవించకుండా మీ కృపాక్షేమంతో మీరు మమ్మల్ని భద్రపరచుకోండి అయ్యా మీ కృపాక్షేమంతో మమ్మల్ని భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా ఒక్కసారి మా గ్రామాన్ని మా దేశాన్ని మా గ్రామ ప్రజలను అయ్యా మా రాజులను నాయకులను అధికారులను మీ పాదాల చెంత పెడుతున్నాం ప్రభువా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇతర రాష్ట్ర బిడ్డలను ఇతర దేశాలను ఇతర గ్రామాలను కూడా మీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని రక్షించి ప్రతి ఒక్కరిని సంరక్షించి ఏ కీడు రాకుండా మీరు కాపాడి మీ కృపాక్షేమంతో మీరు భద్రపరచుకోమని ప్రియుడా మీ కృపాక్షేమంతో మమ్మల్ని ఆదరించమని మీ కనుదృష్టి మా పైన కుమ్మరించు ప్రభు వందనాలయ్యా ప్రతి ఒక్క ప్రత్యేకంగా ఉదయకాలపు సమయంలో ఈ లైవ్లోకి రావటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రత్యేకంగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా ప్రతి ఒక్కరు మీరు దీవించండి సంఘ కాపురులు మీరు దీవించండి సంఘాలు మీరు దీవించి మీరు ఆశీర్వదించండి నా ప్రాణ ప్రియుడ మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అతనిని అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి అందరూ చెప్దాం ఆమేన్ ఆమేన్ ఆమేన్.